ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా టుడేస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఎ జేకిఎల్ చాప్టర్ థర్టీ సిక్స్ వర్స్ లెవెన్ నేటి దినము మన ధ్యానం కొరకు ఎహెచ్కేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదకొండవ వచనంలో నుండి తీసుకునబడింది ఐ విల్ సెటిల్ యూ ఆఫ్టర్ యువర్ ఓల్డ్ ఎస్టేట్స్ అండ్ విల్ డూ బెటర్ అండ్ యూ దాన్ అట్ యువర్ బిగినింగ్స్ తెలుగులో అయితే మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేస్తుందను

క్రీస్తు పూర్వము ఐదు వందల తొంభై ఏడు ప్రాంతంలో రెండవసారి బబులోని వారు వచ్చి ఇస్రాయల్ మీద దండెత్తి వచ్చినప్పుడు అప్పుడు చెరలో హెచ్కెల్ ఈ ప్రొఫెసీడ్ అబౌట్ ద రిటర్న్ ఆఫ్ ఇస్రాయల్ టు దేర్ ప్రామిస్ ల్యాండ్ అగైన్ ఇస్రాయలీలు మళ్ళా వాగ్దానం చేయబడిన దేశానికి తిరిగి వస్తారు అని ప్రవచించినాడు అండ్ ద లార్డ్ ఈస్ ప్రామిసింగ్ దట్ ఈజ్ గోయింగ్ టు సెటిల్ దెమ్ ఇన్ దేర్ ల్యాండ్

ద ద ద ద లిటరల్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ ఆఫ్ కాబట్టి మొదటిదిగా ఉన్న చర తర్వాత అక్షరార్థంగా ఇస్రాయీలకు సంబంధించినటువంటి ఆధీనం గురించినటువంటి ప్రవచనం అండ్ సెకండ్ వే ఆఫ్ ఇంటర్ప్రేటింగ్ ఈస్ రెండో విధానంలో మనం దీని భావాన్ని చూస్తే క్రీస్తు రెండో రాకడకు అనగా ఇస్రాయిల్ అందరూ కూడా తమ స్వదేశమునకు తిరిగి కూడా క్రీస్తు శకము డెబ్బై లో అంటే రోమా చక్రవర్తి అయిన టైటస్ కాలంలో ప్రపంచం అంతా చెదిరిపోయిన బట్ ఆల్ ఆఫ్ దమ్ ఆర్ గోయింగ్ఫోర్ ది

హెచ్లు క్రీస్తు యొక్క మొదటి రాకడ ఆ బెత్లేహంలో పసిబాలుగా ఇంకా రాకకు ముందే ఆయన ఒక రెండో రాకడ గురించి ప్రవర్తిస్తున్నాడంటే నిజంగా ఇది అద్భుతం కాదా ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ దాదాపుగా ఇరవై ఆరు వందల సంవత్సరాలకి పూర్వం దీస్ వర్డ్స్ ఆర్ ప్రొఫెసీ ఈ మాటలన్నీ కూడా ప్రవచించబడినాయి దట్ ఈజ్ ద సెకండ్ వే ఆఫ్ అప్లైయింగ్ దిస్ ట్రూత్ ఈ సత్యాన్ని రెండో విధానంలో మనం అన్వయింప చేసుకోవాలి థర్డ్ వే ఆఫ్ అప్లైయింగ్ దిష్ ట్రూత్స్ ఆఫ్ ద ప్రాపెసీ ఈ స్టోర్ ఇండివిజువల్ లైఫ్ ఈ ప్రవచన యొక్క సత్యాలని మూడో విధానంలో అన్వయింప చేసుకోవాలంటే మన జీవితాలకు అన్వయించుకోవాలి మెన్ వి గో యాస్ డే మనము దారి తొలగినప్పుడు వి రిపెంట్ ఆఫ్ అవర్ ఫేల్ యూర్స్ మన యొక్క తప్పిదాలు పతనాల్ని మనం పశ్చాత్తాపం ఒప్పుకొని తిరిగి వస్తే గాడ్ విల్ రీగెదర్ దేవుడు మరలా మనల్ని సమకూరుస్తాడు అన్ డౌటెడ్లీ హి విల్ చేంజ్ us బట్ హి నెవర్ లీవ్స్ us పర్మనెంట్లీ నిస్సందేహంగా ఆయన మనల్ని శిక్షిస్తాడు కానీ ఆయన ఎన్నటికీని మనల్ని విడిచిపెట్టడు హి ఇస్ అవర్ లవింగ్ ఫాదర్ ఆయన మనకు ప్రేమగల తండ్రి సో కమింగ్ టు ద లిటరల్ ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ దట్ డే కాబట్టి ఆ దినం ఇది అక్షరార్థమైనటువంటి దాని భావం మాటకు వస్తే వి కెన్ అండర్స్టాండ్ దట్ వెన్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ వాస్ క్యాప్చర్డ్ బై ద అషీరియన్స్ ఇన్ 712 BC ఇజ్రాయెలీలు అషీరియలు చేత క్రీస్తు పూర్వం ఏడు వందల పన్నెండులో చెరలోని పోయినప్పుడు అండ్ లేటర్ ద ల్యాండ్ ఆఫ్ జూడా బై కింగ్ నెబుక సిక్స్ నాట్ సిక్స్ బీసీ ఆ తర్వాత ఆరు వందల ఆరు క్రీస్తు పూర్వంలో నెబుక నేజర్ మరలా చెరలో తీసుకుపోయినప్పుడు పీపుల్ బికేమ్ క్యాప్టివ్స్ వీళ్ళందరూ కూడా చెరలో బానిసలుగా బందీలుగా ఉండిపోయినా సీయింగ్ దిస్ ఇది చూసి సర్టెన్ నైబరింగ్ నేషన్స్ టుక్ దట్ ఆపర్చునిటీ అండ్ సీజ్డ్ ద ఫార్మర్ ఇజ్రాయలైట్స్ టెరిటరీ చుట్టూ ఉన్నటువంటి ఆ పొరుగు దేశాల వారు అంతకు పూర్వం ఉన్నటువంటి ఇస్రాయల్ యొక్క సామ్రాజ్యం

ద ల్యాండ్ రైట్లీ బిలాంగ్స్ టు దెమ్ ఓన్లీ వారు పాప జీవితంలో వారు జీవిస్తున్నప్పటికీ చర జీవితంలో ఉన్నప్పటికీ దేవుడు వారికి వారి ఆ దేశాన్ని మరలా ఇస్తాను వారి మేలు చేస్తాను వాగ్దానం చేస్తున్నారు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు యూ ఓన్లీ రిపీటింగ్ ఈ దేశం ఇది మీదే మీకు చెందినదే అని మరలా ఆయన చెప్తాడ్ ఈస్ ప్రామిసింగ్ దట్ హీ విల్ నాట్ టాలరేట్ సచ్ ఆక్యుపేషన్ బై ది ఎనిమీ శత్రువులు ఈ విధంగా ఆక్రమించడం చూసి దేవుడు ఏమాత్రం సహించాడు తట్టుకోలేడు అని చెప్తాడు దట్ ఈస్ వాట్ థర్టీ సిక్స్ చాప్టర్ త్రీ ఫోర్ ఫైవ్ వర్సెస్

ద ల్యాండ్ అండ్ సాయిల్ ఆల్సో ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ దేశమును ఆ భూమిని కూడా మరలా పునరుజ్జీవింప చేస్తారు భూమి వారికి ఎంత అనుకూలంగా ఉంటుంది ఈవెన్ వెన్ వై అప్లై దిస్ ప్రాఫెసిడే

ఎంతో ప్రాముఖ్యత ల్యాండ్ ఈస్ యీల్డింగ్ మోర్ ఫ్రూట్ అంతేకాదు అక్కడ ఉన్నటువంటి ఆ భూమి కూడా అధికమైన పంటలు ఫలాలను తెస్తుంది ద సేమ్ ల్యాండ్ వుచ్ వ్యాస్ బ్యారెన్ ఫర్ మోర్ దెన్ ఎయిటీన్త్ సెంచరీస్ ఈజ్ నౌ బికమ్ ఫర్టైల్ పద్దెనిమిది శతాబ్దాలుగా అది ఎడారిగా గుడ్డుబారినటువంటి ఆ నేల భూమిగా ఉన్నది ఇప్పుడు అనేకమైన ఫలాలు విస్తారమైన ఫలాలు పంటలు పండిస్తుంది అండ్ ఈల్డింగ్ ఎక్సలెంట్ ఫ్రూట్ బోత్ క్వాలిటీ వైస్ అండ్ క్వాంటిటీ వైస్ అంతే కాకుండా ఎంతో నాణ్యత కలిగినవి విస్తారమైనటువంటి ఫలాలను తీసుకొని వస్తా అండ్

ఆఫ్టర్ ఎయిటీన్ అండ్ హాఫ్ సెంచరీస్ పద్దెనిమిదిన్నర శతాబ్దాల తర్వాత వాళ్ళందరూ కూడా మరలా తమ దేశానికి తిరిగి వస్తారు విజిట్ దట్ ఇస్రాయల్ కంట్రీ టుడే ఈ రోజు ఇజ్రాయెల్ దేశాన్ని మనం వెళ్తే షూర్లీ యు కెన్ సీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దిస్ ప్రాఫెసి నిశ్చయంగా ఈ ఈ ప్రవచనాల నెరవేర్పుని చూడొచ్చు బికాస్ ద వేస్ట్ ప్లేసెస్ అండ్ మౌంటెన్స్ ఆర్ ఫిల్డ్ విత్ పీపుల్ ఎందుకనగా అక్కడ ఖాళీగా పాడైపోయిన ప్రాంతాలుగా ఉన్నవి ఇప్పుడు ప్రజలతో నింపబడి ఉన్నాయి దే హావ్ బిల్ట్ మెనీ సిటీస్ అనేకమైన పట్టణాలను కట్టుకున్నారు దే హావ్ ప్లాంటెడ్ సో మెనీ బ్యూటిఫుల్ ఆర్చర్స్ అండ్ కల్టివేటెడ్ ద ఫీల్డ్స్ అంతే కాకుండా అనేకమంది చక్కని పంటలు వేసుకున్న వాళ్ళు ఎంతో చక్కని పొలాలు ఇవన్నీ కూడా పంటలు వస్తున్నాయి వాళ్ళకి ఆన్ డిస్ల్యాండ్ దట్ వాజ్ లేట్ వేస్ట్ అండ్ డిజలేట్ ఫర్ మనీ సెంచరీస్ హాస్ నౌ బీన్ రిక్లెయిన్ అనేక శతాబ్దాలుగా ఖాళీగా ఉన్నటువంటి నిర్జనంగా ఉంటే నిరుపయోగంగా ఉన్నటువంటి ఆ ప్రాంతము ఆ భూములు ఈ రోజు చక్కని సారవంతమైన పంటలు పండుతున్నాయి మార్షీ వ్యాలీస్

థర్టీ సిక్స్ చాప్టర్ ఇప్పుడు 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 ప్రస్తుతం ఉన్న ముప్పై అధ్యాయం వచ్చిన మన చేతుల్లో దేశాన్ని చూస్తే ఎంత ఎంత ఓవర్ వెల్ మనం నిజంగా సంతోషంతో ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ మాట ఎంతగా అది నెరవేర్చబడిందో మనకు అర్థమవుతుంది చాప్టర్ ఈ ద ద రీజన్ వై ల్యాండ్ ఫర్ సో లాంగ్ ఆ దేశము ఇన్ని సంవత్సరాలు ఎందుకు పాడైపోయిన ఎడారిగా ఉండిందో కారణాలు చెప్తున్నారు ఇట్ ఇస్ బికాస్ దే డిఫైల్డ్ ఇట్ బై దేర్ ఓన్ వేస్ అండ్ బై దేర్ డూయింగ్ ఎందుకనగా వారు తమ సొంత విధానాల పద్ధతి వలన అపవిత్రపరిచిన వారు చేసిన క్రియలు బట్టే అది అపవిత్రపరచబడి దర్ అన్క్లీన్నెస్ బ్రాడ్ ద రత్ ఆఫ్ గాడ్ అండ్ దేర్ ఐడల్ వర్షిప్ బికేమ్ ద రీజన్ ఫర్ హెస్ ఫ్యూరీ వారి అపవిత్రతే దేవుని యొక్క ఉగ్రతకి కోపానికి కారణమైన వారి విగ్రహారాధనయే ఇలాంటి దుస్థితికి తీసుకొని వచ్చే పొల్యూటెడ్ ద ల్యాండ్ విత్ దేర్ ఐడల్స్ ఆ దేశం అంతటిని కూడా విగ్రహాలతో వాళ్ళు పాడు చేసిన సో గాడ్ జడ్జిడ్ దేమ్ అని స్కేటర్డ్ దే అందుకు దేవుడు వారి మీద తీర్పు తీర్చినాడు ఎవరైతే చెదరగొట్టినాడు

ఆయన వైపు మళ్ళీ హీ విల్ రిస్టోర్ యు ఆయన నిన్ను సమకూరుస్తా అండ్ వన్స్ అగైన్ యు కెన్ ఎంజాయ్ హిస్ చాయిసెస్ట్ బ్లెస్సింగ్స్ మరలా నీవు ఆయన ఎన్నిక చేసుకున్నండి ఆశీర్వాదాలు గాను మార్తా ఆశీర్వాదాలు నీకు వస్తాయి మే హెల్ప్ యు దేవుడు నీకు సహాయం చేయను గాక